ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి చూపించాడు భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో రెండవ రోజు సెకండ్ సెషన్లో భారత్ మిడిల్ ఆర్డర్ అండర్సన్ దెబ్బకి కుప్పకూలింది ఛతేశ్వర్ పూజారా విరాట్ కోహ్లీలను బ్యాక్ టు బ్యాక్ డెలివరీలలో అవుట్ చేశాడు దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది వర్షం కారణంగా రెండవ రోజు ఆట నిలిపివేయడంతో నూట ఇరవై ఐదు పరుగులకు నాలుగు వికెట్లతో భారత్ ఇబ్బందికరమైన స్థితిలో ఉంది రెండవ రోజు ఆట ముగిశాక జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడుతూ మొదటి ఇన్నింగ్స్ లో మేము పైచేయి సాధించాలంటే టీమిండియాలో ఉన్న ఒక ప్రత్యేక బ్యాట్స్మెన్ ను త్వరగా అవుట్ చేయాలని పేర్కొన్నాడు అండర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము మొదటి ఇన్నింగ్స్ లో పైచేయి సాధించాలంటే టీమిండియాలో ఒక బ్యాట్స్మెన్ ను త్వరగా అవుట్ చేయాలి అతడే రిషబ్ పంత్ పంత్ ఎలా ఆడాలనుకుంటున్నాడో మాకు అర్థమైంది ఈరోజు పంత్ తాను ఎదుర్కొన్న మూడవ బంతికి క్రీజ్ వదిలి ముందుకు వచ్చాడు పంత్ ఆడే విధానం మాకు తెలుసు చాలా దూకుడుగా ఉన్నాడు పంత్ ఎప్పుడు అందరికన్నా ప్రత్యేకంగా ఆలోచిస్తాడు పంత్ అసాధారణమైన షాట్లు వాడే అద్భుతమైన ఆటగాడు అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉందని మేం అంగీకరించాలి పంత్ కోసం ప్రత్యేకంగా ప్లాన్లు ఏవీ లేవు మేం చేయాల్సిందల్లా మంచి ఏరియాలో బాల్స్ వేయడం మాత్రమే అతను షాట్లు ఆడి మాపై దాడి చేయాలని అనుకున్నప్పుడు మేము కూడా మా అత్యుత్తమ బంతులను వేస్తూ ఉండాలి మా ముందున్న లక్ష్యం పంత్ను కట్టడి చేయడమే అని అండర్సన్ అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి